కాంగ్రెస్ లో మాదిగలకు భవిష్యత్తు లేదు, సీఎం సీటుకు ఎసురు పెడతారని మాలలతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు. మాదిగలకు అన్యాయం చేస్తున్నారు. కాంగ్రెస్ లో నాగర్ కర్నూల్ మాత్రమే ఏకగ్రీవం ఎందుకైందే? మాదిగ సామాజిక వర్గానికి చెందిన సంపత్ కుమార్ ను పక్కన పెట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేసిన మందకృష్ణ మాదిగ. రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్టమైన నిఘా, తనిఖీల్లో 10 కోట్లకు పైగా పట్టుబడ్డాయి. లోక్సభ ఎన్నికలపై సమీక్షలో సీఎస్ శాంతికుమారి, అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా అయితే పనిచేశారో అదే స్ఫూర్తితో లోక్సభ ఎన్నికల్లోనూ పనిచేయాలి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టుల ఏర్పాటు చేశామన్న సీఎస్. వికసిత భారత్ సందేశాలు ఆపండి, వాట్సాప్ లో ఆ ప్రచారాలు వద్దు, కేంద్ర ప్రభుత్వానికి సీఈసీ ఆదేశం. సాంకేతిక సమస్య వల్ల సామాజిక మాధ్యమాల్లో ఆలస్యంగా చేరి ఉండొచ్చని కేంద్రం వివరణ. అంతా ఫేక్, 10th ఉర్దూ పేపర్ లీక్ కాలేదు. సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం అవాస్తవమన్న విద్యాశాఖ. ఫేక్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో 3 కేసు, కావాలనే ఫేక్ వీడియో తయారు చేశారన్న ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌశాలం. కలిసొచ్చిన ఎన్నికల కోడ్, పెరిగిన రాష్ట్ర రాబడులు, 2 నెలల్లో అదనంగా 8,000 కోట్ల ఆదాయం, 6 గ్యారంటీల అమలుతో 5,000 కోట్ల మేర పెరిగిన వ్యయం, ఎన్నికలు ముగిసేదాకా కొంత ఉపశమనం. కాంగ్రెస్ ఖాతాలు ఫీజ్ చేశారు, కాంగ్రెస్ ఆర్థిక మూలాలు దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు, ఎన్నికల వేళ పార్టీని బలహీనపరుస్తున్నారు. ఇది ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా దురాలోచన. పార్టీ అకౌంట్లు ఫ్రీజ్ చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని స్తంభించడమే. న్యాయ పోరాటం చేస్తామని ఖర్గే వెల్లడి. బుజ్జగింపులు, అలకలకు ఇది సమయం కాదు, ఇంకా 50 రోజుల గడువు ఉంది. కష్టపడండి, కలిసి పనిచేయండి, మీకు మంచి భవిష్యత్ ఉంటుంది. పిఠాపురంలో పట్టు నిలుపుకోవాలి, సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుతో సీఎం జగన్. మైదుకూరు, ప్రొద్దుటూరు నేతలకు క్లాస్. మల్కాజ్గిరిలో నా గెలుపు సీఎం స్థాయికి ఎదిగేలా చేసిందన్న సీఎం రేవంత్. సీఎం గా మాట్లాడుతున్నానంటే ఆ గొప్పతనం మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలదే. ఆనాడు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు మాత్రం తనకు భుజాలపై మోసి సీఎం గా గెలిపించారన్నారు. 5 స్థానాల అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ తర్జన భర్జనలాడుతున్నారన్న సీఎం రేవంత్. కాంగ్రెస్ పై మోడీ కక్ష సాధింపు చర్యలు, కాంగ్రెస్ ఖాతాల స్తంభన ఓ కుట్ర, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే దుర్మార్గం, ఎన్నికల్లో కాంగ్రెస్ పాల్గొనకుండా చేసే యత్నం. ఈసీకి తెలిపినా చర్యలు శూన్యం. బీజేపీ ఎన్నికల బ్యాండ్లపై విచారణ చేయాలి, మీడియా సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు ఆగ్రహం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్, జైలు నుంచే సీఎం పాలిస్తారన్న స్పీకర్. కేజ్రీవాల్ నివాసంలో 2 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు, ఆ తర్వాత అరెస్టు చేసినట్లు ప్రకటన. కేజ్రీవాల్ అరెస్ట్ అయినా రాజీనామా చేయాలని ముందే చెప్పిన స్పీకర్. నూతన జాతీయ విద్యా విధానం, 2020ని రద్దు చేయాలి, శాస్త్రీయ విద్యా సాధనకే పోరాడుదాం, సనాతన ధర్మానికి ఆధారంగా తీసుకువస్తున్నదే ఈ నూతన విద్యా విధానం, అశాస్త్రీయ బ్రాహ్మణీయ పాసిజాన్ని తరిమికొడదామన్న కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపినాథ్. కులం ఆదాయ పత్రాల జారీలో చేతివాటం, మీసేవలో దరఖాస్తు చేసుకున్నా నెలల కొద్దీ కాలయాపన, డబ్బులు ఇస్తేనే పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది, ఎంఆర్ఓ ఆఫీస్ లో పెండింగ్ అంటున్న మీసేవ నిర్వాహకులు. బచ్చనపేట ఎంఆర్ఓ కార్యాలయంలో ఇబ్బంది పడుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటున్న బాధితుడు నరేష్. రైతులకు ఎస్ఆర్ఎస్పీ ఫేక్ 2 ద్వారా నీళ్లు ఇస్తామంటేనే పంటలు వేశారు, హామీ ఇచ్చి పంటలకు నీరు ఇవ్వకుండా కాంగ్రెస్ రైతాంగాన్ని మోసం చేసింది. సూర్యపేట మండలం యార్కారం, దుబ్బతాండ, రెక్యానాయక్ తాండాలో ఎండిన పొలాల పరిశీలనలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నందిగామలో భూదాన్ భూమి స్వాహ, కోట్ల రూపాయలు విలువ చేసే భూదాన్ భూమిలో వెంచర్ తోటలు ఏర్పాటు, బడ వ్యాపారి పేరు పలుకుబడితో అక్రమ రిజిస్ట్రేషన్, భూమి చుట్టూ పెద్ద ప్రహారి గోడ, సీసీ కెమెరాల ఏర్పాటు. గత ఎన్నికల్లో కేసుల్లో ఉన్న వారిని బైండ్ ఓవర్ చేయాలి, సైబర్ మోసం గంజాయి కేసులో ప్రణాళిక ప్రకారం పనిచేయాలి, కేసుల దర్యాప్తులో టెక్నికల్ ఆధారాలు సేకరించాలి. నెలవారీ సమీక్ష సమావేశంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే.